ఒకప్పుడు అడవిలో ఒకటి రెండు పులులు కనిపిస్తేనే గొప్ప. ఇప్పుడు నల్లమల్ల అడవుల్లో వాటి సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరిగింది. ఒకటి కాదు, రెండు కాదు. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో 50 పెద్ద పులులున్నాయి. అంతేకాదు, వాటి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. చాలా జీవరాశులు అంతమైపోతూ ఉంటే అడవుల్లో ఈ పులుల సంఖ్య మాత్రం ఎందుకు పెరుగుతోంది? నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాద్లో టైగర్ రిజర్వులో వన్యప్రాణులు పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. నల్లమల అడవుల్లో దట్టంగా పెరిగిన చెట్లు, నీటి వసతి, ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. దీంతో లేళ్లు, దుప్పిలు, అడవి పందుల సంఖ్య పెరిగింది. వాటితో పాటే పులుల సంఖ్య కూడా ఇబ్బడి ముప్పడిగా పెరిగింది. వాటి సంఖ్య 34కు పెరిగింది. 4 పులులు ఏపీ నుంచి తెలంగాణ వైపు వచ్చాయి. అమరాబాద్ టైగర్ రిజర్వులో 22 రకాల వన్యప్రాణులు, 350 రకాల పక్షులున్నట్లు తేలింది. అమరాబాద్ అభయారణ్యంలోని 10 రేంజ్లలో 2023 డిసెంబర్ 12 నుంచి 2024 మే 2 వరకు 4వ ఫేజ్ మానిటరింగ్ లో భాగంగా 1806 సీసీ కెమెరాలను 4 బ్లాకుల్లో బిగించారు. అచ్చంపేట, కొల్లాపూర్, లింగాల రేంజ్లలో మొదటి బ్లాకుగా, అమరాబాద్ మద్దిమడుగు రేంజ్లు 2వ బ్లాకుగా, దోమలపెంట, మన్ననూరు రేంజ్లు 3 బ్లాకుగా, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జున సాగర్ రేంజ్లు 4 బ్లాకుగా విభజించి ట్రాప్ కెమెరాలతో మానిటరింగ్ చేసి ఈ లెక్కలను తేల్చారు. రెండు కిలోమీటర్లకు ఇద్దరు అధికారుల చొప్పున శాకాహార జంతువుల సర్వేను నిర్వహించారు. సీసీ కెమెరాలు 4 సార్లు నిక్షిప్తమైన చిత్రాలను డౌన్లోడ్ చేసుకుని వాటి ఆధారంగా పెద్ద పులులను లెక్కించారు. పులిపై ఉండే చారల ఆధారంగా ఒక్కో పులిని లెక్కించారు. మనుషుల్లో ఫింగర్ ప్రింట్స్ లాగే ఏ రెండు పులులకు చారలు ఒకే విధంగా ఉండవు. మొత్తం 34 పెద్ద పులులకు గాను 15 ఆడపులులు, 11 మగపులులు కాగా 8 పులి కూనలున్నాయని తేలింది. ప్రొటెక్షన్ మెజర్స్, బేస్ క్యాంప్స్, యాంటీ పోచింగ్ క్యాంప్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ ఇలాంటి వాటి ద్వారా నిరంతరము గస్తీ ఉంటూ వేటగాళ్ల బారి నుంచి వన్యప్రాణులను కాపాడుతూ పులికి సురక్షితమైనటువంటి ఆవాసాన్ని కల్పిస్తూ ముఖ్యంగా శాకాహార జంతువులు చుక్కల దుప్పులు కానీ, సాంబార్స్ కానీ, నీల్గాయస్, చౌషింగాస్ ఇలాంటి వాటన్నిటి కోసము గడ్డి భూములను ఇంప్రూవ్ చేయడం, అంటే వీడ్ రిమూవల్ చేసి అదేవిధంగా ఫౌడర్ ప్లాట్స్ ద్వారా ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ లాంటి వీడ్స్ని మొత్తం కూడా రిమూవ్ చేసేసి సహజమైనటువంటి గడ్డి జాతులు పెరగడం, తద్వారా శాకాహార జంతువులు సంతతిని పెంపొందించడం ద్వారా 3వ ఫేజ్ మానిటరింగ్ లో భాగంగా గుర్తించిన 22 పెద్ద పులులు ఇక్కడే ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి 4 వచ్చి చేరినట్లు గుర్తించారు. పులి పిల్లల్లో ఆడ మగను అప్పుడే గుర్తించడం వీలు కాదు. చిరుతలు 180కి పైగా, చుక్కల దుప్పలు 7020 నుంచి 1485 వరకు, సాంబార్లు 3247 నుంచి 5309 వరకు ఉన్నాయి. వీటితో పాటు మడబోతులు, కొండగొర్రెలు, అడవి పందులు, కొండముచ్చులు ఉన్నాయి. అంటే పులులు సమృద్ధిగా పెరిగేందుకు అవసరమైన ఆహారం ఇక్కడ లభిస్తోంది. అందుకే వేరే ప్రాంతాల నుంచి కూడా పెద్ద పులులు తెలంగాణకు వస్తున్నాయి. తెలంగాణలో పులులను వేటాడతారన్న భయం అసలు లేనేలేదు. ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్ కి వారికి ప్రత్యామ్నాయ ఉపాధులు కల్పిస్తూ అదేవిధంగా ప్రజలలో ఎకో టూరిజం ద్వారా వారికి పులుల సంరక్షణ గురించి, అడవుల సంరక్షణ గురించి వారికి అవగాహన కల్పిస్తూ ఇలా మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ద్వారా పులుల యొక్క సంతతికి విశేష కృషి జరుగుతోంది. 30 రోజుల పాటు కష్టపడి అడవి జంతువులను లెక్కించారు. అమరాబాద్ టైగర్ రిజర్వులో భవిష్యత్తులో పులుల సంఖ్య పెరిగినా వాటి ఉనికికి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలను తీసుకుంటున్నారు. కొండల్లో ఎక్కడ పడితే అక్కడ నీటి వసతి ఏర్పాటు చేస్తున్నారు. వాటి ఆహారమైన జింకలు, దుప్పుల్లాంటి శాకాహార జీవులు పెరగడానికి గడ్డిని పెంచుతున్నారు. ఇప్పుడు లెక్కించిన 34 కన్నా 10-15 పులులు ఎక్కువే ఉండవచ్చంటున్నారు నిపుణులు. నిజానికి ఈ టైగర్ రిజర్వ్ లో 50 వరకు పెద్ద పులులు ఉండవచ్చు. 2018లో ఈ అభయారణ్యంలో మొత్తం పులుల సంఖ్య 7 మాత్రమే. 2023తో పోలిస్తే ఇప్పుడు 10 పులులు ఎక్కువగా కనిపించాయి. ఈ అభయారణ్యం 2166 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మరో 445 చదరపు కిలోమీటర్ల బఫర్ జోన్ ఉంది. వివిధ రకాల వన్యప్రాణులు పెరగడం శుభపరిణామం.